టు ది గవర్నమెంట్ తప్పనిసరిగా రైట్ 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 ఇట్ ఈస్ ఎనఫ్ ఇట్ ఈస్ ఎనఫ్ యు సీ ప్లీజ్ యు హావ్ ఎక్స్ప్రెస్డ్ యువర్ ప్రొటెస్ట్ సో ఖచ్చితంగా హౌస్ ఈజ్ రికగ్నైజ్డ్ మై సెల్ఫ్ ఈజ్ ఆల్సో రికగ్నైజ్ మీరు మీరు ఇవ్వండి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి కానీ కంటిన్యూస్గా మీరు ఇలా చేయడం నాట్ కరెక్ట్ ప్లీజ్ మీ ఒక్కరి కోసం ఎంతమంది సభ్యులు ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్ ఇట్స్ నాట్ ఫెయిర్ ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్లీజ్ ప్లీజ్ ఇలా వినండి అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి మీరు కూర్చోండి శ్రీధర్ రెడ్డి గారు అధ్యక్ష మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి మీరు కూర్చో మీరు ఆగండి సార్ అధ్యక్ష నో వై వై ఫస్ట్ ఆర్డర్లో మీరు కూర్చో మీరు కూర్చోవాలా మీరు కూర్చుంటే ప్రభుత్వం స్పందిస్తుంది మీరు కూర్చోవాలి మీరు కూర్చోవాలి మీరు కూర్చుంటే గవర్నమెంట్ మీ మీద మీరు మాట్లాడిన దాన్ని స్పందిస్తున్నారు మీరు ఆయన స్పందిస్తున్నారు కదా లేచారు అందుకే కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి మినిస్టర్ గారు అధ్యక్ష ప్రజా సమస్యలన్నీ తీర్చేదానికే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు ప్రతి ఒక్కరికి కూడా వివిధ బాధ్యతలు ఉంటాయి మరి అదేవిధంగా ఆ సమస్యలు తీర్చేదానికి కూడా వివిధ వేదికలు ఉంటాయి అధ్యక్ష ఈరోజు సమస్యలు అనేది ఏ ప్రజాస్వామ్యంలో కూడా ఉంటాయి సమస్యలు లేని ప్రజాస్వామ్యం సమస్యలు లేని సొసైటీ అనేది ఉండదు కదా అధ్యక్ష కానీ వేదిక ఎక్కడ ఏ వేదికలో మనం తీర్చుకోవాలి అనేది అది సబ్జెక్ట్ అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్ సెషన్లో రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ సంబంధించి ఏ డిస్కషన్ అయితే జరుగుతుందో ఒకవైపు గవర్నర్ గారి ప్రసంగం మీద జరగవలసిన డిస్కషన్ ఏదైతే ఉందో ఆ సమయంలో ఇండివిజువల్ ఇష్యూస్ అన్నీ రేజ్ చేసినట్లయితే దీనికి ఎవరు కూడా రిప్లై చెప్పలేరు అధ్యక్ష అయితే దయచేసి గౌరవ సభ్యుల గారికి తన ఏవైతే సమస్యలు ఉన్నాయో కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కన్సర్న్డ్ మినిస్ట్రీస్ కానీ మాకైనా కానీ ఇవ్వమనండి అధ్యక్ష ఖచ్చితంగా పరిశీలిస్తాం అందరికీ సమానంగా మరి ఒకే న్యాయంతో ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష అది రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ ఎవరైనా కానీ వారి నియోజకవర్గాలకు సంబంధించిన కానీ లేదా ఇతర ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కానీ ఏవి ఇచ్చినా కూడా ఖచ్చితంగా దానికి స్పందించాల్సిన బాధ్యత ఉంది రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది అధ్యక్ష అంతేగాని అధ్యక్ష 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 అట్లని చెప్పి మనము వేదిక వేరే వేదిక చూసుకొని ఆ వేదికలో వేరే చర్చ జరగాల్సినది వేరే బాధ్యత నిర్వహించాల్సిన వేదిక చూసుకొని నా ఇండివిజువల్ ప్రాబ్లం అంటే ఈ విధంగా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కష్టం కదా అధ్యక్ష ఈరోజు నాకు ఇండివిజువల్ ప్రాబ్లం ఉందని చెప్పి ట్రాఫిక్ అంతా బందర్ రోడ్లో బంద్ చేసేస్తానని చెప్తే అది ఎట్లా అవుతుంది అధ్యక్ష దానికి ఒక పర్టికులర్ వేదిక ఉంటుంది అధ్యక్ష చేసుకునేదానికి గౌరవ సభ్యులు ఎక్స్పీరియన్స్డ్ సభ్యులు అధ్యక్ష తనకు బాగా అనుభవం ఉంది బోత్ యాజ్ అ లెజిస్లేటర్ అండ్ అదర్వైజ్ కూడా దయచేసి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వమనండి అధ్యక్ష మాకు కూడా ఇవ్వమనండి డెఫినెట్గా పరిశీలిస్తాం ఏదైతే చేయగలిగినది ఉందో ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను మీరు కూర్చోవాలి శ్రీధర్ రెడ్డి గారు కూర్చోవాలి మీరు మీరు కూర్చోవాలి ఐఎమ్ గోయింగ్ టు టేక్ అప్ ది క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 1840 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ రైట్ జొన్నలగడ్డ పద్మావతి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి మీరు మీకేమైనా సమస్య ఉంటే మీకేమైనా సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వానికి ఇవ్వండి ప్లీజ్ సార్ ఇంటి జొన్నలగడ్డ పద్మావతి గారు తెలుపగలరు ప్రకృతి వ్యవసాయంలో మినిస్టర్ గారు అత్యవసరమైన పంపాలి గారు